Welcome to PDTV News. Andhra Pradesh Rajkiyalo ee roju oka kelaka ghatam chotu chesukundi. Pradhananga Telugu Desam party ki uhinchani jalak tagilindi. Okke sari rendu dabbalu. Oka pakka isaka meeda deeksha chesi prajala nunchi maddatu kodagattukuntunnam ani ento kanta santrupti chendutunna taranamlo okke sari oka pakka Devineni Avinash YSRCP lo cheradam TDP ki rajinama chesi ade time lo gata koddi kalanga Telugu Desam party karyakalapalaki dooranga unna Vallabaneni Vamsi, Gannavaram Niyojakavargam MLA Vallabaneni Vamsi, Chala Vistrutanga, Samavesam Yerpatu Chesi, Telugudesam Party Pai Nippulu Jaragadam. Ide time lo Pakka Chandrababu Meeda, Ayana Agrahavesalu Vyaktam Chesaru, Ade time lo Chandrababu Lokesh Teerunu Kuda Tappu Pettaru. Jayantiki Vaddantiki Teda Telina Vallu, Telugudesam Partyni Lead Chesukunte, A Party Bajyatalu Bhujanni Vesukunte, Ela A Party lo Konasagali, Ani Cheppi Lokesh Ni Ayana Prashninchadam. Ade time lo Konni Social Media lo Ayana Meeda Kadanalu Raistu Black Blackmailing Rajkiyalaku Telugudesam Party tanani blackmail chestundi Telugudesam Party ki chendina kontamandi netalu alage oka channel ku oka patrika samsthaku chendina oka vilekari indulo hastam undi ani cheppado ayana perlu kuda cheppesaru bite pettesaru aithe ippudu nenu ikkada prastavinche uddesham naku ledu ide time lo oka pakka Devineni Avinash, endukante Devineni Nehru Rajakeeya Varasuduga Vijayawadalo Adugu Pettina Ayana TDP ki ento kanta Ayana valla kalisi vastundi anukuntunna time lo Ayana oke sari party lo cheradam Ayana Jagan gari Advaryamlo YSRCP Kanduva Kappukunnaru Elanti Padavulu ledha ఆశించి కానీ ఎలాంటి పదవులు ఆశించి ఆయన పార్టీలోకి రాలేదు అని చెప్పి దేవినేని అవినాష్ చెప్పారు అయితే ఆ కార్యక్రమం చాలా క్యాజువల్గా మామూలుగానే జరిగిపోయింది ఆయనకు సంబంధించిన చాలామంది కార్యకర్తలని వాళ్ళ అనుచరులను తీసుకుని వచ్చి వాళ్ళందరి సమక్షంలో జగన్ గారి సమక్షంలో పార్టీలో చేరిపోయారు అవినాష్ గారు అయితే ఊహించని పరిణామం ఏంటి అంటే చంద్రబాబు గారికి తగిలిన ఒక గట్టి దెబ్బ ఏంటి అంటే ఈరోజు వల్లభనేని వంశి బయటకు వచ్చి ఆయన నోరు విప్పి మాట్లాడడం ఆయన ఎంత అసంతృప్తి ఉందో తెలుగుదేశం పార్టీ మీద ఆ అసంతృప్తిని బయట పెట్టడం ఒక్కసారిగా ఆ అసంతృప్తి ఎప్పుడైతే వెళ్ళగక్కారో అయితే ఆయన ఇక్కడి నుంచి క్లియర్గా ఆయన చెప్పింది జగన్ గారి వెంటే ఉంటాను జగన్ ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తాను జగన్ వెంటే నా అడుగులు పడతాయి ఇక్కడి నుంచి అని చెప్పడం అతి త్వరలోనే YSRCP లో నేను చేరతానని చెప్పడం ఇప్పటికే నేను పార్టీకి రాజీనామా చేశాను అలాగే శాసనసభ్యత్వానికి కూడా రాజీనామా చేశాను నాకు ఈ పదవి అంత ఇంపార్టెంట్ కాదు ప్రజలకు ఇచ్చిన మాట ఇంపార్టెంట్ అని చెప్పారు ఎందుకంటే ఇళ్ల స్థలాల కేటాయింపుకు సంబంధించి నియోజకవర్గ ప్రజలకు ఆయన ఇచ్చిన హామీ ఏదైతే ఉందో అది నిలబెట్టుకునే దిశగా జగన్ గారితో కొన్ని చర్చలు నడుస్తున్నాయి అది ఓకే అయిన వెంటనే ఆయన YSRCP లో చేరతారు అనేది ఆయన మాటల సారాంశంగా కనిపిస్తోంది ఒక పక్క వంశీ ఈ తరహాగా మాట్లాడడం దేవినేని అవినాష్ YSRCP లో చేరడం ఇద్దరు మళ్ళీ ఒకే గూటికి అంటే ఒక రకంగా దేవినేని అవినాష్ ఎప్పుడైతే బయటకు వచ్చారో ఈరోజు ఎప్పుడైతే పార్టీ కండువా కప్పుకున్నారో వెంటనే వల్లభనేని వంశీ ప్రెస్ మీట్ పెట్టడం నిజంగా వల్లభనేని వంశీ ఇంత సడన్గా ప్రెస్ మీట్ పెట్టి ఈ స్థాయిలో చంద్రబాబు మీద వ్యాఖ్యలు చేస్తారని అనుకోలేదు ఎందుకంటే ఎప్పుడైతే ఆయన లేఖ రాశారో చంద్రబాబుకి ఆ చంద్రబాబు గారు మళ్ళీ రిప్లై లేఖ రాయడం బుజ్జగింపుల పర్వం జరగడం కొన్ని రోజులు మౌనంగా ఉండడంతో ఈ ఇష్యూ ఎంతటితో సద్దుమణిగిపోయింది అసలు వంశీ ఎలా ఉంటుంది ఎప్పుడు పార్టీలో చేరతారు చేరతారా చేరరా ఇలాంటి కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్న టైంలో ఒక క్లారిటీ వచ్చేసింది ఒక పక్క తెలుగుదేశం పార్టీ పతనం స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి అని ఎప్పుడైతే YSRCP చెందిన నేతలు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారో దానికి దగ్గరగా అందుకు అనుగుణంగా ఈరోజు వీళ్ళిద్దరూ పార్టీ మారేందుకు సిద్ధపడడం వంశీ అలాగే దేవినేని అవినాష్ పార్టీ మారిపోవడం ఒక రకంగా ఇది తెలుగుదేశం పార్టీకి గట్టి దెబ్బే ఒక ఇది రెండోది దేవినేని అవినాష్ పార్టీ మారడం ఎందుకంటే మన జూపిడి ప్రభాకర్ గారు ఎప్పుడైతే ఆయన రాజీనామా చేసి YSRCP కి వచ్చారు తర్వాత ఈయన రావడం దేవినేని అవినాష్ రావడం ఇప్పుడు మళ్ళీ వంశీ కూడా క్లారిటీ ఇవ్వడం ఇంకా ఖచ్చితంగా ఇక్కడ నుంచి YSRCP లోనే కొనసాగుతారని చెప్పడం అంటే టోటల్గా 3 వికెట్లు పడిపోయినాయి ఇక వాట్ నెక్స్ట్ ఇక్కడ నుంచి రేపటి నుంచి ఎలాంటి తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు బయటకు వస్తారు ఎలాంటి వార్తలు చూడాల్సి వస్తుంది తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి అనే దాని మీద ఇప్పటికే విశ్లేషకులు తమ ఎనాలిసిస్ చేస్తున్నారు చూద్దాం ఏం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మొత్తం మీద ఈరోజైతే ఒక కీలక ఘట్టం చోటు చేసుకుంది ఒక గట్టి షాకే తగిలింది తెలుగుదేశం పార్టీకి అని అనుకోవాలి స్టేట్యూన్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి